హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అయితే ఎటువంటి సంక్షేమ పథకాలు అయితే అమల్లోకి ఒక సంవత్సరం పాటు అయితే ఉండవని అయితే చెప్తుంది. అయితే వాటి గురించి ఫుల్ డీటెయిల్ చెప్పడానికి అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. అంతకన్నా ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని కానీ ఇంకా లైక్ చేయండి. అయితే వెంటనే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒకలాగా నాకు సపోర్ట్ అయినా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఇలాంటి జెన్యున్ ఇంట్రెస్ట్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బిల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్ మీరు చూడొచ్చు. ఈ రోజు వీడియోని కనుక మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ నిర్ణయం అయితే తీసుకుంది. ఒక ఏడాది పాటు ఎటువంటి సంక్షేమ పథకాలను అయితే అమలు చేయమని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈ యొక్క 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి కొత్త పథకాలను అయితే అమలు చేయమని, అలాగే పాత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే సమన్వయంగా అంటే వాటిని సరిచేసుకుంటూ చిన్నగా అమలు చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. అంటే ముందుగా అమలు అవ్వాల్సిన పథకాలండి కొంచెం లేటుగా అమలు అవుతుందని అయితే మన ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే ఒక కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం అయితే ఉంటుంది. ఇప్పటికి 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అయితే ప్రకటించింది. ఒక 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం ద్వారా ఒక మనీ కొరత అయితే ఏర్పడింది. అందుకు కారణంగా అయితే ఈ యొక్క కొత్త పథకాలను అయితే ఈ యొక్క 2021 ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో అయితే కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టమని, అదేవిధంగా ఈ యొక్క పాత పథకాలను అయితే కొంచెం లేటుగా అమలు చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది. అయితే దీని ద్వారా ప్రతి ఒక్కరికి అయితే ఎటువంటి నష్టం అయితే జరగదని, ఈ యొక్క 2021 యొక్క ఈ ఆర్థిక సంవత్సరం ఏవైతే పథకాలు రావో వాటి గురించి ఫుల్ ఒక నివేదిక తయారు చేసి వచ్చే సంవత్సరం ఏమైతే అమలు చేయడానికని, ఎక్కువ వచ్చే సంవత్సరంలో ఎక్కువ పథకాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నది కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. వారు కూడా ఈ విషయం గురించి చేసుకుంటారు. ఈ వీడియో గురించి మీకు నోట్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ నోట్స్ వచ్చినాయి మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. మీరు కనుక అందరికన్నా ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరైతే కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.